హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత మూడు వారాలుగా వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అయితే జమ చేస్తుందండి అయితే ఈ యొక్క పథకం వారా ఇప్పటికే చాలామంది లబ్ధిదారులకి అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి సో మనకి నిన్న కూడా డబ్బులు అయితే పనియండి అదేవిధంగా ఇవాళ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందండి అయితే చాలామంది లబ్ధిదారులకు ఇంకా డబ్బులు పడవలసి అయితే ఉంది వాళ్ళు కూడా ఏంటంటే స్టేటస్ అయితే చెక్ చేసుకుంటున్నారు మాకు ఇంకా డబ్బులు రాలేదని చెప్పేసి ఆందోళన చెందుతున్నారండి సో స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు మీకు కనుక అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే డబ్బులు అయితే పడతాయండి సో ఇవాళ మనం అధికారులని అయితే అడగడం అయితే జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే సో చేయూత పథకం ద్వారా డబ్బులు ఇంకా ఎవరికైతే పడలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయని అయితే వాళ్ళు చెప్పారు సో రిజల్ట్స్ వస్తున్నాయి కదండీ నేనైతే అడిగాను వాళ్ళని అయితే వాళ్ళు ఏం చెప్పారంటే సో రిజల్ట్స్తో సంబంధం లేదండి మనకి రిజల్ట్స్ వచ్చేసినా కూడా ప్రభుత్వం ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మనకి సీఎం ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజు దాకా కూడా డబ్బులు అయ్యి డబ్బులు అయితే పడతాయని అయితే వాళ్ళైతే చెప్తున్నారండి అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయని అయితే వాళ్ళు అయితే చెప్తున్నారండి అంటే ఇంకా సో ఇప్పుడు ఈరోజు ఒకటే అండి మనకి ఇంకా చాలా టైం అయితే ఉందండి సో కాబట్టి ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదు అలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీ మీరైతే స్టేటస్ అయితే కరెక్ట్గా అయితే చెక్ చేసుకోండి సో ఇంకొకసారి చెప్తాను చూడండి కరెక్ట్గా ఈ విధంగా కనుక ఉంటే మీకైతే డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయండి సో స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నప్పుడు క్యాస్ట్ ప్లేస్లో మీకు ఆ యా ఆప్షన్ అనేది డిఫాల్ట్గా అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి అయితే అందరికీ వస్తుందండి అది వదిలేసి మిగతా ఆప్షన్స్ ఏ అయితే ఉంటాయో సో పవర్ బిల్ కావచ్చు అదేవిధంగా మీకు ఫోర్ వీలర్ వెహికల్ కావచ్చు థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ భూమి కావచ్చు ఇళ్ల స్థలం కావచ్చు వెట్ భూమి కావచ్చు డ్రై భూమి కావచ్చు ఇట్లా ఏ అన్న ఆప్షన్ కనుక మీకు గనక అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటే కనుక మీకైతే డబ్బులు అయితే పడవండి సో ఇట్లా మనకి మందికి అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ స్టేటస్లో అప్రూవ్డ్ అని ఉంటే గానే డబ్బులు అయితే పడుతున్నాయండి సో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్లో అప్రూవ్డ్ లేకుండా డిజబిలిటీ లేదంటే కనుక ఇన్ ఇన్ఎలిజిబుల్ అని ఉంటే కనుక డబ్బులు అయితే పడవండి సో కంపల్సరీ అండ్ షుడ్గా స్టేటస్ అయితే చెక్ చేసుకోండి అదేవిధంగా మీకు గత ఇన్స్టాల్మెంట్ పడిందా లేదని కూడా తెలుసుకోండి మీరైతే సో డబ్బులు పడి గత ఇన్స్టాల్మెంట్ మీకు డబ్బులు పడినట్లయితే కనుక ఈ ఇన్స్టాల్మెంట్ అయితే చాలా వరకు పడే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే చాలా మంది నేమ్స్ అయితే ఇన్ఎలిజిబుల్ అయితే వెళ్ళియండి పలు రీజన్స్ వల్ల ఆ రీజన్ మీకు వర్తిస్తుందో లేదని చెప్పేసి అయితే నిర్ధారించుకోండి సో డబ్బులు అయితే పడే అవకాశం ఉందని అయితే చెప్పారంటే మనకి ఎలా లేదని ఇంకా వారం ఎనిమిది రోజుల దాకా అయితే డబ్బులు పడే అవకాశం అయితే ఉందండి ఈలోగా అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయని అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పిన ముఖ్య రీజన్ ఏంటంటే రోజుకు పదివేల మందికే బ్యాంక్స్ వాళ్ళైతే డబ్బులు అయితే సెండ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారండి ఒక జిల్లాలో ఒక బ్యాంక్కి పదివేల మందికి డబ్బులు అయితే చని చేస్తుందని చెప్తున్నారు ఇందువల్ల కొంచెం డిలే అయితే అవుతుందని అయితే చెప్పడం చెప్పుకోవస్తున్నారండి వాళ్ళైతే సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి